2021లో కర్కాటక రాశి వారి ఆదాయం వ్యయం. పునర్వసు నక్షత్రం 4 పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. 2021 కర్కాటక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కర్కాటక రాశి ఫలాలు 2021లో అంచనాల ప్రకారం స్థానికులకు కొన్ని హెచ్చు తగ్గులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం మాత్రమే కుజగ్రహం కింద నమోదు చేసుకున్న వారికి వృత్తిపరమైన విజయాన్ని అందిస్తుంది. అదే సమయంలో ఈ సంకేతం యొక్క 7వ ఇంట్లో శని మరియు బృహస్పతి ఉండటం వల్ల వ్యాపారంలో చేరిన వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో స్థానికులు, రెగ్యులర్ ప్రొఫెషనల్ మరియు బిజినెస్ వెంచర్స్ కూడా కొన్ని సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. ఈ కారణంగా సమాజంలో మీ పోటీతత్వాన్ని పెంచుతుంది. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక స్థితి కొంత బలహీనంగా ఉండొచ్చు. అయితే మీరు మార్చి నెలలో అడుగుపెట్టిన తరువాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతాయి. ఈ నెలలో మీరు ఆర్థిక లావాదేవీలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఇది గత రుణాలు మరియు మీ రాబోయే బిల్లులను పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కర్కాటక రాశి ఫలాలు 2021 ప్రకారం ఆర్థిక రంగం చాలా స్థిరంగా ఉంటుంది. అయితే సంవత్సరం ప్రారంభం కాగానే మీరు కొన్ని ఆర్థిక సంక్షోభాలకు లోనవుతారు. అందువల్ల మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఆర్థిక వనరులను మీరు ఆదా చేస్తే మంచిది. అయితే 2021లో పరిస్థితులు మారుతాయి. మీరు ప్రభుత్వ రంగం నుండి కొంత లాభాలను పొందుతారు మరియు మీ స్థిరమైన ఆర్థిక పరిస్థితి గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరియు మీ బిల్లులను సకాలంలో చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2021 సమయంలో మీ ఆరోగ్యం తక్కువ ఉత్సాహంతో ఉండొచ్చు. అందువల్ల మీరు మీ ఆర్థిక వనరులను మీ శ్రేయస్సు కోసం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆగస్టులో అడుగుపెట్టినప్పుడు మీకు అనుకూలమైన సమయం వస్తుంది. అందుబాటులో ఉన్న మూలం నుండి మీకు ఆర్థిక లావాదేవీలు పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని ఖర్చులు చేయవలసి ఉంటుంది. అన్ని ఖర్చులు ఉన్నప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద 2021లో మార్చి నెలలో మీరు ఫైనాన్స్ జాతకం 2021 ప్రకారం బహుళ రేట్లు లాభాలు పొందుతారని చెప్పచ్చు. మార్చ్ తర్వాత సెప్టెంబర్ నెల కూడా మీకు అనుకూలంగా ఉంటుందని రుజువు అవుతోంది. ఈ సమయంలో మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కాబట్టి. సెప్టెంబర్ 15 నుండి 2021 నవంబర్ 20 వరకు మీకు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం యొక్క పరిణామాలు మీ వ్యాపార కార్యక్రమాలు, వృత్తిపరమైన జీవితం మరియు మీ దేశీయ జీవితంపై కనిపిస్తాయి. మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండటమే దీనికి ప్రత్యామ్నాయం. మొత్తంగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి ఫలప్రదంగా ఉంటుందని చెప్పచ్చు. మీరు ఫాస్ట్ ఫుడ్స్ వినియోగాన్ని నివారించటం అవసరం. సంవత్సరం ప్రారంభం నుండి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేసే అలవాటును పెంచుకోండి. చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఏదైనా చిన్న సమస్య సంభవించినప్పుడు అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సలహా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.